నడవడానికి ఇప్పుడు బీజేపీ సిద్ధంగా లేదు. గతంలో అయితే వాళ్ళు ఇచ్చింది తీసుకుని సర్దుకున్నటువంటి పరిస్థితి బీజేపీ. ఒక రోజు చంద్రబాబు గారు ఒక ఫోటో దగ్గర పెట్టుకోవాలి వెంకయ్య నాయుడు గారిది. ఆయనే గనక పైన జాగ్రత్తగా సెట్ చేసి ఈయనకున్నటువంటి ఒక యాటిట్యూడ్ ని డౌన్ ప్లే చేసి వాళ్ళతో కలిసిపోయే మనస్తత్వాన్ని చూపించి చేయకపోయి ఉంటే రెండు సార్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చేవాడే కాదు కదా. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రెండు సార్లు బీజేపీ పొత్తుతో పొత్తులేని ఒక్కసారి ఓడిపోయాడే. క్లియర్ కదా ఇది. పొత్తులే పొత్తున్నా ఒకసారి ఓడిపోయాడు, పొత్తు లేకపోయినా ఒకసారి ఓడిపోయాడు, అంతే కదా. పొత్తు లేకుండా రెండు సార్లు ఓడిపోయాడు, 2009లో 2019లో. అప్పుడు పొత్తుతో ఉండి ఓడిపోయింది 2004లో. ఇది క్లియర్ పిక్చర్. కాబట్టి ఇక్కడ దీంట్లో అధికారంలోకి రావడానికి అయితే వాళ్ళతో కలిసినప్పుడే వచ్చింది. ఆ రెండు సార్లు కూడా బికాజ్ ఆఫ్ వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు మాట్లాడి పైన ఈయన రెండోసారి అయితే 2014 పొరపాటు కూడా వద్దన్నాడు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అసలు వద్దంటే వద్దన్నాడు, ఎందుకంటే అప్పటికి ఇతనితో మాట్లాడారు జగన్. జగన్ ఏమో మీకు నేను జాతీయ స్థాయిలో మీకు మద్దతు ఇస్తాను, అధికారంలోకి మీరే వస్తారన్న మీకు మద్దతు ఇస్తాను నేను, నేను మాత్రం కలవను, నాకు నా ఓట్లు డిఫరెంట్ గా ఉంటాయి, మీ ఓట్లు డిఫరెంట్ గా ఉంటాయి, మీకు రిస్క్ నాకు రిస్క్ వద్దని చెప్పాడు. కాబట్టి అయితే ఆ టైంలోనే గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా, కానీ చేయలేదు కదా వాళ్ళు. అప్పుడే వద్దు మనకి తెలుగుదేశం పార్టీతో పొత్తుందంటే ఎట్లాగా అతను కలవని అంటున్నాడు కదా. మనకి ఇక్కడ చంద్రబాబు కలిస్తే గనక వాళ్ళు ఎవరో బయట నుంచి మద్దతు ఇస్తారో ఎవరో తర్వాత మనకి రేపు పొద్దున ఎత్తు పెట్టచ్చు కదా. దానికంటే కలిస్తే గనక మనకే 15-20 సీట్లు వచ్చేస్తాయి, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపితే 10-30 సీట్లు వచ్చేస్తాయి మనకి అని ప్రెషర్ చేశారు. అప్పుడు వెంకయ్య నాయుడు గారి సూచన మేరకే చివరికి కిషన్ రెడ్డి అయితే వద్దంటే వద్దన్నాడు తెలంగాణలో. ఈయన చివరికి వెంకయ్య నాయుడు గారికి కాకుండా అందరికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకుని ఆ పొత్తు ఇష్టం లేక ఒక హోటల్లో రూమ్